తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఏం జరుగుతుంది, మునుగోడు నియోజకవర్గంలో ఇటు భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీకి మధ్య హోరాహోరీగానైతే ఆ ప్రచారంతో పాటు అన్ని విధాలుగా రాజకీయ నాయకుల ప్రచారాలు అయితే కొనసాగుతున్నాయి. మనతో మాట్లాడడానికి ప్రభుత్వ వైపు బాల్క సుమన్ గారు ఉన్నారు. అసలు విషయాలు ఏంటి, మునుగోడు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. హ్యాపీ దివాళి. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. ఎట్లా జరుగుతుంది మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి? అంటే మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీగా మేము 8 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు, తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికై మేము తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, గతంలో నుండి చేసినటువంటి పనులు, వాటన్నిటి కూడా చెప్పుకుంటూ ప్రజల్లో ప్రచారం చేస్తూ ఉన్నాం. మంచిగా ప్రజాస్పందన కూడా మాకు సానుకూలంగా ఉంది. డెఫినెట్గా మంచి మెజార్టీతో చాలా కంఫర్ట్గా గెలుస్తాం. అంటే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ మీరు చేసినట్టుగా 18,000 కోట్ల రూపాయల సంబంధించి కాంట్రాక్టర్కి అమ్ముడుపోయిండు, అర్ధరాత్రి పూట పోస్టులు వేస్తున్నారు, ఇదంతా కావాలని చేస్తున్నారు, ఏకంగా ఇక్కడ వార్డు కూడా ఎమ్మెల్యేలు వచ్చి ప్రచారం చేస్తున్నారంటే నైతికంగా ఓడిపోయారనే ప్రచారానికి సంబంధించి బండి సంజయ్ కానీ ఇతరులు ఆరోపణ చేస్తున్న పరిస్థితి, దాన్ని ఎట్లా చూడాలి మరి? ఇప్పుడు TV9 ఛానల్ డిస్కషన్లో రాజగోపాల్ రెడ్డి ఒప్పుకున్నాడు 18,000 కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్నట్టు. తెల్లారి ఇక్కడ ఒక గ్రామంలో ప్రచార సభలో మాజీ పార్లమెంట్ సభ్యుడు వివేకే స్వయంగా ఎండార్స్ చేసిండు, ఎస్ రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ 18,000 కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్నాడు తప్పేంది అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు స్వయంగా ఆయననే ఒప్పుకున్న తర్వాత ఇంకా దాని విషయంలో బుకాయించడానికి ఏం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, అందరూ వచ్చి పనిచేస్తున్నారంటే ఇవాళ అమిత్ షా ఏమన్నా తెలంగాణ వ్యక్త, అమిత్ షా వచ్చి మునుగోడులో ప్రచారం చేయలేడు, రేపు జేపీ నడ్డా వస్తున్నాడు తెలంగాణ వ్యక్తి, ఆయన వచ్చి ప్రచారం చేయలేదు. ఇవాళ మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చి ఇక్కడ పనిచేయొచ్చు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి, దక్షిణ భారతదేశానికి సంబంధించిన మొత్తం ఆర్ఎస్ఎస్ పార్టీ, ఆర్ఎస్ఎస్ సంస్థకు సంబంధించిన నాయకులు వచ్చి పనిచేయొచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చి పనిచేయొచ్చు. మేము తెలంగాణ గడ్డ మీద పుట్టిన వాళ్ళం, తెలంగాణ బిడ్డలం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న వాళ్ళం. ఇక్కడ మా దగ్గర ఒక ఉపఎన్నిక వచ్చినప్పుడు డెఫినెట్గా పనిచేస్తాం. మరి వాళ్ళు, నేను అడుగుతున్నా, మీ మాజీ కేంద్ర మంత్రులు, ప్రస్తుత కేంద్ర మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ రాష్ట్ర మంత్రులు, మీరందరూ ఎందుకు వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు? అంటే మీరు చేస్తేనేమో నీతి, మేము చేస్తే నీతి కాదా? ఇవాళ వాళ్ళు మాట్లాడడానికి ఏం లేక చేస్తున్నటువంటి ఆరోపణ. నేను ఒక మాట అడుగుతున్నా, ఇవాళ బండి సంజయ్ ఈ రకమైనటువంటి ఆరోపణ చేస్తున్నా, నేను సూటిగా సంజయ్నే అడుగుతున్నా, మీరు మునుగోడు నియోజకవర్గానికి 8 సంవత్సరాల కాలంలో చేసింది ఏందో ఒక మంచి పని చెప్పి ఓట్లు అడగండి. టీఆర్ఎస్ పార్టీగా మేము ఇక్కడ ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేసినాం అది చెప్పి ఓట్లు అడుగుతున్నాం. దండు మల్కాపూర్లో ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్క్ పెడతా ఉన్నాం, పారిశ్రామిక వాడ, అది చెప్పి మేము ఓట్లు అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా చెర్లగూడెం కానీ, శివన్నగూడెం కానీ, ఈడ ప్రాజెక్టులు నిర్మిస్తూ నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం, అది చెప్పి ఓట్లు అడుగుతున్నాం. మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసినాం. సంక్షేమ రంగంలో ఇవాళ 2,000 ఆసర పింఛన్ ఇస్తున్నాం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, ఆడబిడ్డ పెళ్లి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, ఇంట్లో తెల్ల రేషన్ కార్డుదారులు ఉంటే ఒక్కొక్కరికి 6 కిలోలు చొప్పున బియ్యం ఇస్తూ ఉన్నాం, గురుకులాల్లో సీట్లు ఇస్తూ ఉన్నాం. ఈ రకంగా రైతు బంధు, రైతు బీమా, 100,000 పైచిలకు మందికి రైతు బంధు ఇచ్చినాం, 40,000 పైచిలకు మందికి ఆసర పింఛన్లు ఇస్తున్నాం నెల నెల. ఇవన్నీ చెప్పుకుంటూ మేము ఓట్లు అడుగుతున్నాం. నేనేమంటున్నా సంజయ్ని, మీరు కేంద్ర ప్రభుత్వంగా మునుగోడు నియోజకవర్గానికి, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి చేసిన ఒక మంచి పని చెప్పి ఓట్లు అడగండి. మా మీద పడి అరవడం, మా మీద పడి ఏడవడం, హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్, ఈ రకమైనటువంటి భావోద్వేగాల్ని రెచ్చగొట్టే, విద్వేషాలని, విషపు బీజాలని మనుషుల మెదళ్లలో నాటే ఈ రకమైనటువంటి చిల్లర పనులు కాకుండా మీరు చేసినటువంటి అభివృద్ధి, మీరు చేసిన సంక్షేమం, అవి చెప్పొట్లు అడగండి. అంటే మీరు ఇన్ని చెప్తున్నప్పటికీ బండి సంజయ్ ఒక ఆరోపణ చేసాడు, ఇక్కడ ఓటుకు 40,000 రూపాయలు ఇచ్చి కేవలం ప్రలోభాలను పెట్టే ప్రయత్నం చేస్తుంది, అన్ని రకాలుగా మద్యం కానీ ఇతరత్ర కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పోలీస్ వెహికల్లలో మధ్య డబ్బులను పంచుతున్న వైన ఉంది అని ఒక రాష్ట్ర అధ్యక్షుడు చేస్తే ఆ కామెంట్స్ను మీరు ఏ విధంగా చూస్తారు? అంటే బండి సంజయ్ అనేటటువంటి వ్యక్తి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. ఓటుకు 40,000 ఎవరు వంచారు, ఎక్కడ వంచారు చెప్పాలి. బండి సంజయ్ అనేటటువంటి వ్యక్తి, వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు, వాళ్ళ మునుగోడు యువతకు విచ్చలవిడిగా మంది దాపిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కోట్లాది రూపాయల డబ్బులు ఎవరికి పట్టుబడ్డాయి? భారతీయ జనతా పార్టీ నాయకులే పట్టుబడ్డాయి కదా. దొరికిన నాయకులు ఎవరు? స్వయంగా బండి సంజయ్కి దగ్గర మనిషి అయినటువంటి కరీంనగర్ కార్పొరేటర్ భర్త 1 కోటి రూపాయల నగదుతో పట్టుబడ్డాడు. సిగ్గుండాలుగా సంజయ్ మాట్లాడడానికి డబ్బులు పంచేది వాళ్ళు, డబ్బులు తెచ్చేది వాళ్ళు, మందు దాయిపించేది వాళ్ళు, వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేక మాట్లాడుతున్నటువంటి మాటలు, చెప్పుకోవడానికి ఏమీ లేక జనాల్లో చేస్తున్నటువంటి చిల్లర ప్రచారం. ఇవాళ మాకు స్పష్టమైన సమాచారం ఉంది, ఇంటికి రాజగోపాల్ రెడ్డి తులం బంగారం ఇస్తారట. మాకు సమాచారం ఉంది, ఓటుకు 10,000 20,000 రాజగోపాల్ రెడ్డి ఇస్తారట. మేము మాత్రం మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి, సంక్షేమానికి ఏమేం చేస్తున్నామో అవి చెప్పి మాత్రమే ఓట్లు అడుగుతాం. ఎందుకంటే మేము దమ్మున్నోళ్ళం, మేము చేసిన పనులు చెప్పుకునే సత్తా ఉన్నోళ్ళం. మీలాగా పనులు చేసే దమ్ము లేక, సత్తా లేక ఎన్నికలు రాగానే నెత్తికి కట్లు కట్టుకున్నాడు, చేతులకు కట్లు కట్టుకున్నాడు, కాళ్ళకు కట్లు కట్టుకున్నాడు. ఈ ఓవర్ యాక్షన్లు టీఆర్ఎస్ పార్టీ చెయ్యదు. మేము చెప్పిన ఏమేం చేసినాము, ఏమేం చేస్తామో కూడా చెప్పినాము, ఇవి చెప్పి ఓట్లు అడుగుతున్నాం.
అంటే బీఆర్ఎస్ పార్టీగా ఇప్పుడు ఏదైతే దేశవ్యాప్తంగానైతే పోతున్న పరిస్థితి ఇక్కడ ఓడిపోతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించబోతుంది గెలిస్తే మాత్రం పునాదిగా మారుతుందని భారతీయ జనతా పార్టీ నేతలు అంటున్నారు నిజంగా మునుగోడు బీఆర్ఎస్ పార్టీకి పునాది అవుతుందా అసలు మునుగోడు ఉపఎన్నిక ఎందుకు వచ్చిందంటే దేశ రాజకీయాల్లో కేసీఆర్ గారు ఒక స్పష్టమైనటువంటి ఎజెండాను దేశ ప్రజానీకం ముందుంచుతూ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయం తీసుకుని ముందుకు పోతున్నటువంటి క్రమంలోనే కేసీఆర్ను టీఆర్ఎస్ను తెలంగాణలో బిజీ పెట్టడం కోసం ఒక ఎన్నిక తీసుకురావాలని చెప్పి వాళ్ళు భూతద్దం పెట్టుకుంటూ చూసారు అట్లా భూతద్దం పెట్టి చూస్తే ఎవడు దొరుకుతాడు బక్రా అంటే రాజగోపాల్ రెడ్డి దొరికిండు ఆయనకు 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు రాజీనామా చేపించారు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి బీజేపీలో చేర్చుకుని ఉప ఎన్నిక తెచ్చారు తద్వారా టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ ఈ ఎన్నికల్లో బిజీ అవుతారు అనేది వాళ్ళ ఉద్దేశం ఇవాళ కేసీఆర్ను చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకులకు లాగులు దడుస్తున్నాయి ఎందుకంటే ఆసేతు హిమాచలం కేసీఆర్ గారిలాగా హిందీలో కానీ ఉర్దూలో కానీ ఇంగ్లీష్లో కానీ అనర్గళంగా మాట్లాడేటటువంటి నాయకులు ఇవాళ దేశంలో కొరత ఉన్నది వాస్తవానికి ప్రజా సమస్యల మీద ప్రజలకు అర్థమయ్యే రీతిలో చాలా విషయాలని సవివరంగా చెప్పేటటువంటి సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అందుకనే వారిని దేశమంతా తిరగనీయకుండా ఎన్నికలు తీసుకొచ్చి ఇక్కడ బిజీ పెట్టాలనేటటువంటి ఆలోచన వాళ్ళు చేసినారు కానీ వాళ్ళ గోతి వాళ్ళే తోడుకున్నారు వాళ్ళ గొయ్యి వాళ్ళే దవ్వుకున్నారు ఈ మునుగోడు ఉప ఎన్నికనే ఖచ్చితంగా ఇక్కడి నుంచే భారతీయ జనతా పార్టీ మీద దేశవ్యాప్తంగా సమరశంఖం పూరించడానికి ఇది నాందిగా మారబోతా ఉంది ఎవడు దవ్వుకున్న గోతిలో వాడే పడ్డట్టుగా మునుగోడు ఉప ఎన్నికను తెచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చిక్కుల్లో పడ్డది రేపు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మేము గెలుస్తాం దేశ రాజకీయాల్ని చాలా విస్తృతంగా మెజార్టీ ఉండే అవకాశం డెఫినెట్గా మంచి కంఫర్ట్ మెజార్టీతో గెలుస్తాం భారీ మెజార్టీతో గెలుస్తాం రేపు గెలిచిన తర్వాత ఖచ్చితంగా దేశ రాజకీయాల్ని ప్రభావితం చేస్తాం వీళ్ళు చేసినటువంటి డ్రామాలు వీళ్ళు చెప్పినటువంటి తప్పుడు విషయాలు వీళ్ళు చేసిన మోసాలు అన్నీ కూడా దేశ ప్రధానికం ముందు పెడతాం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు 2014లో 8 ఏళ్ళు అయిపోయినాయి 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు ఆనాడు 450 రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్ ధర 2014లో ఇవాళ 1200 దాకా వచ్చింది ఆనాడు పెట్రోల్ 56 రూపాయలు ఉండే లీటర్ ఇవాళ 100 దాటింది డీజిల్ 60 రూపాయలు ఉండే ఇవాళ 100 దాటింది అదేవిధంగా విదేశాలకు వెళ్ళి నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నాడు మోడీ ఒక్కడికి ఒక్క రూపాయి ఇయ్యలే ఇయ్యకపోగా వాళ్ళ కార్పొరేట్ పెద్దలకు సంబంధించిన కంపెనీ బకాయిలు ఏవైతే బ్యాంకులకు కట్టాల్సినయో వాటన్నిటిని రైట్ ఆఫ్ చేసిన అంటే ఇవాళ కార్పొరేట్ పెద్దల కోసం బతుకుతూ సామాన్యుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ విధానాన్ని దేశవ్యాప్తంగా ఎండగడతాం రైతులకు వ్యతిరేకంగా చేసిన నల్ల చట్టాలు రైతుల పోరాటం ద్వారా వాళ్ళు ఉపసంహరించుకున్నారు ఆనాడు కొన్ని హామీలు ఇచ్చారు మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నారు రైతులకు సంబంధించి ఎవరైనా ఏదైనా చేసుకునేటట్టుగా వెసులుబాటు కల్పించే విధంగా కొత్త చట్టాలు తెస్తామన్నారు ఇవల్ల వాళ్ళు రైతులు ఉద్యమాన్ని విరమించిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నింటి కూడా పక్కన పెట్టేశారు ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మేసి రిజర్వేషన్లను ఎత్తేసి కుట్ర చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులను రోడ్డు మీద పడేస్తున్నారు 40 కోట్ల మంది ఆస్తి భారత ప్రజల ఆస్తి ఎల్ఐసి లాభాల్లో ఉన్న సంస్థ దాన్ని కూడా అమ్మేస్తున్నారు బీఎస్ఎన్ఎల్ అమ్మేస్తున్నారు చాలా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అదాని అనేటటువంటి వ్యక్తి 2014 ముందు 100వ స్థానంలో ఉన్నాడు ప్రపంచ కుబేరుల్లో ఇవాళ ప్రపంచంలో 3వ 4వ స్థానానికి వచ్చిండు కరోనా సందర్భంగా దేశంలో ప్రజల ఆస్తులు కరిగిపోయినాయి అదాని ఆస్తులు మాత్రం పెరిగిపోయినాయి కారణం నరేంద్ర మోడీ దోస్తు అదాని కావడం కాబట్టి ఈ విషయాలన్నీ దేశవ్యాప్తంగా తీసుకెళ్తాం దేశవ్యాప్తంగా చర్చ పెడతాం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిషన్ కానీ కోర్టులను కానీ ప్రభుత్వ వ్యవస్థలను కానీ ఏ రకంగా దుర్వినియోగం చేస్తూ ఉంది ఏ రకమైనటువంటి దురవస్థలో ఇవాళ దేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థలు వ్యవస్థలు ఉన్నాయో ఆ విషయాలన్నీ ప్రజాకోర్టులో దేశవ్యాప్తంగా పెడతాం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా గద్దె దించే వరకు టీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది ఫైనల్గా సుమన్ గారు నేను ఏమంటున్నా అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి మునుగోడు ఎన్నికలలో ఓడిపోతే మళ్ళీ ఇదే నల్గొండ జిల్లాలో మరొక ఉప ఎన్నిక రాబోతుంది లేదా హైదరాబాద్ లాంటి నగరాలలో కూడా ఉప ఎన్నిక రాబోతుంది వలసలకు సంబంధించి కూడా కేవలం ప్రలోభాలను పెడుతుంది టీఆర్ఎస్ పార్టీ ఏంటి మీ కామెంట్ అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బూర నర్సయ్య గౌడ్ను తీసుకుంటే అల్లెం ప్రలోభ పెట్టినట్టు టీఆర్ఎస్ పార్టీలో శ్రవణ్ స్వామిగౌడు భిక్షమయ్య గౌడ్ వస్తే ప్రలోభ పెట్టినట్ట ఇది ఎక్కడి పద్ధతి సో వాళ్ళంతా వాళ్ళ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అసలు భారతీయ జనతా పార్టీకి స్థానం లేదు తెలంగాణలోనే ఇన్ఫ్యాక్ట్ లేదు మీరు గమనించినట్టయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 103 అసెంబ్లీ స్థానంలో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు పోగొట్టుకున్నది ఇదే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2018 తర్వాత 2 ఎన్నికలు జరిగినాయి హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో 2000 ఓట్లు వచ్చినాయి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో 5000-6000 ఓట్లు వచ్చినాయి ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో డిపాజిట్ పోగొట్టుకుంటుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లోనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్ప డెఫినెట్గా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఘోరమైన పరాభవం మునుగోడులో తప్పదు థ్యాంక్ యూ అండి రైట్ థ్యాంక్ యూ
చూసారు కదా మొత్తానికి బాల్క సుమన్కు సంబంధించి ఒకటే వదన మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి భారీ ఓట్లతో మాత్రం ఇక్కడ మెజార్టీతో గెలవబోతుంది ఖచ్చితంగా కూడా టిఆర్ఎస్ పార్టీ ఈ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటుంది అని చెప్తున్నారు ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించి పార్టీ ఎన్ని విమర్శలు చేసినా ఏం చేసినా వాళ్ళు అసహనంతో ఉన్నారు ఓటమి దేశగా అడుగులు వేస్తున్నారు అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంటూ కూడా వాదిస్తున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి ఓటు స్టూడియో